वेलकम टू ताजा तेलुगु नेनु मी यांकर सिद्धु बिग बॉस सीजन 7 प्रोमो रिलीज अयि दांट्लो कोन्नि क्रिटिकल पॉइंट्स चेप्पाडु मन नागार्जुन गारु एंदुकंटे बिग बॉस 7 गुरिंचि पक्कन पेडिते बिग बॉस सीजन नुंचि 6 वरकु दांट्लो अनेक मार्पुलु चेसुकुंटू ఒక సీజన్ నుంచి ఇంకో సీజన్కి చేంజ్ చేసుకుంటూ వస్తున్నాడు మన నాగార్జున గారు. సో ఈ బిగ్ బాస్ 7 మొత్తం రివర్స్ అంటే మనం ఊహించిన దానికంటే ఆపోజిట్లో ఉండబోతుందని చెప్పి మనకు ఒక లీక్ కూడా రిలీజ్ చేశాడు ప్రోమోలో. ఇప్పుడు ఆ బిగ్ బాస్ సీజన్ 7లో ఎవరెవరు కంటెస్టెంట్లు రాబోతున్నది అన్నది కూడా ప్రతి ఒక్కరికి ఒక ఆసక్తి. అంటే లాస్ట్ సీజన్ చూసుకుంటే ఒకే వచ్చారు కానీ దాంట్లో మెయిన్ మనకు తెలిసిన వ్యక్తులు కొందరే ఉన్నా ఆ కొందరు వ్యక్తులను కూడా ముందుగా పంపించడం జరిగింది. అది కొంత మైనస్ అయ్యింది బిగ్ బాక్స్ 6 అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆ మైనస్ను కాస్త రెక్టిఫై చేసుకుంటూ తెలిసిన వ్యక్తుల్ని అదేవిధంగా మనం అనుకోకుండా మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికి అంత ఆపోజిట్లో ఉండే విధంగా ఈ బిగ్ బాస్ సీజన్ 7 అనేది రెడీగా మనం ముందుకు వస్తుందని చెప్పి మనం అనుకోవచ్చు. దీంట్లో కపుల్ కేటగిరీలో చూసుకుంటే ఆటా సందీప్ మాస్టర్ అండ్ వైఫ్ని తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకుంటే అమర్దీప్ చౌదరి వాళ్ళ వైఫ్ను కూడా కపుల్ కేటగిరీలో తీసుకుందామని అనుకున్నారు కానీ వాళ్ళ వైఫ్ రావడం లేదు, కేవలం అమర్దీప్ చౌదరి మాత్రమే వస్తున్నాడు. అదే మనకి ఇదే చూసి సీరియల్ నుంచి కూడా ప్రతి సీజన్లో సీరియల్స్ నుంచి కూడా మనకి కంటెస్టెంట్లు రావడం జరుగుతుంది. ఈసారి అయితే కార్తీక దీపం నుంచి శోభా శెట్టిని తీసుకురావడం జరుగుతుంది. అంటే కార్తీక దీపంలో శోభా శెట్టి విలన్ క్యారెక్టర్లో ఎంత ఫేమ్ ఉన్నదో మనకు అందరూ తెలిసిందే. ఈసారి బిగ్ బాస్ అడుగులోకి శోభా శెట్టి కూడా అడుగు పెట్టబోతుంది. అదేవిధంగా చూసుకుంటే యూట్యూబర్ నుంచి ఎవరైతే బాగా హల్జల్ చేస్తే బాగా ఫేమ్ అయ్యి ట్రెండింగ్లో ఉన్నారో ఆ వ్యక్తుల్ని బిగ్ బాస్ హౌస్ ప్రతి సీజన్లో కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈసారి బ్యాంకాక్ పిల్ల నుంచి అని చెప్పుకునే బ్యాంకాక్ పిల్ల అనే శ్రావణ్ కూడా బిగ్ బాస్ సీజన్ 7లో అడుగు పెట్టబోతుంది. అదేవిధంగా చూసుకుని మనకి సీరియల్ నుంచి కూడా ఎప్పుడో పాత సీరియల్ మొగల్ రేకులు, ఈ మొగల్ రేకుల సీరియల్ నుంచి సాగర్ అనే వ్యక్తిని కూడా ఈసారి బిగ్ బాస్ సీజన్ 7లో తీసుకోవడం జరుగుతుంది. అంటే మొగల్ రేక సాగర్ ఇప్పటి నుంచో ఎప్పుడో పాత సీరియల్లో బాగా ఫేమ్ అయినప్పటికీ ఇప్పటి నుంచో ట్రై చేస్తున్నాడు బిగ్ బాస్ సీజన్లో తీసుకురావడానికి. కానీ ఎట్టగాలకు బిగ్ బాస్ 7లో అయితే సాగర్ హౌస్లోకి అడుగు పెట్టడం జరుగుతుంది. అదే చూసుకుంటే మనకి సినిమాలో చూసుకుంటే మెగాస్టార్ చిరంజీవి అని చెప్తారు, అదే బుల్లితెరలో చూసుకుంటే మెగాస్టార్ అని చెప్పేసరికి మీకు ఐడియా వచ్చి ఉంటుంది. ప్రభాకర్ను కూడా ఈసారి బిగ్ బాస్ సీజన్ 7లో తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా యూట్యూబర్ల నుంచి కూడా మనకి కొంతమందిని ప్రతి సీజన్లో కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈసారి శ్వేతా నాయుడు కూడా బిగ్ బాస్ సీజన్ 7లో తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకుంటే మనకి యాంకర్ సీజన్ నుంచి కూడా లాస్ట్ సీజన్ చూసుకుంటే 7 తీసుకోవడం జరిగింది. ఈసారి బిగ్ బాస్ 7లో ధనుష్ని తీసుకోవడం జరుగుతుంది యాంకర్ కేటగిరీలో. మనకి ప్రతి అదే కాకుండా యూట్యూబర్ నుంచి మరొక వ్యక్తి నిఖిల్ని కూడా బిగ్ బాస్ సీజన్ 7లో తీసుకోవడం జరుగుతుంది. మనకు అదే కాకుండా ఒక్క టైంలో బుల్లెట్ బండి సాంగ్ ఎంత ఫేమో అన్నది మీ అందరికీ తెలిసిందే. అసలు ఆ సాంగ్ హైలైట్ మామూలు కాదు, ఒక సంచలనం సృష్టించింది అనుకోవచ్చు. ఆ బుల్లెట్ బండి ఫేమ్ సింగర్ అయినటువంటి మోహన భోగరాజుని కూడా సింగర్గా అదేవిధంగా గ్లామరస్ రోల్లో కూడా తీసుకోవడం జరుగుతుంది. నవ్యస్వామి కూడా కొన్ని సినిమాలు చేసి కొంత గుర్తింపు రాకపోయినప్పటికీ ఇప్పుడు ఎన్నో సినిమాలతో ఆఫర్లతోటి హిట్ కొట్టినటువంటి నవ్యస్వామి కూడా ఈసారి బీబీ 7లో అడుగు పెట్టబోతుంది. అదేవిధంగా చూసుకుంటే సింగర్ నోయల్ అండ్ వైఫ్ ఎస్తేర్ కూడా ఈసారి బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టబోతున్నారు. అసలే ఇలా నోయల్ అండ్ వైఫ్ అంటే బయట ఎస్తేర్ సినిమాలు వచ్చిన తర్వాత కానీ లేదంటే ఇంటర్వ్యూలు ఇచ్చిన తర్వాత ఇద్దరు వీడియోస్ ఇంటర్వ్యూస్ కూడా ఎంత వైరల్ అయినాయి అన్నది మనకు అందరికీ తెలుసు. అలాంటిది ఈసారి బిగ్ బాస్ 7లో వీళ్ళిద్దరూ డైవర్స్ అయిపోయినప్పటికీ బిగ్ బాస్ 7 తీసుకోవడం పట్ల ఏంటి వెనక ఏం దాగున్నది రహస్యం అనేది మనకు అయితే తెలియదు. ఒకవేళ బిగ్ బాస్ సీజన్లోకి వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఇప్పుడన్నా వైఫ్ అండ్ హస్బెండ్ కాదు, ఇద్దరు ఒకప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్
కానీ వీళ్ళిద్దరు బిగ్ బాస్ హౌస్ లో ఉంటే అసలు వాళ్ళిద్దరు పోర్ ఎలా ఉంటదంటే అనేది కూడా చాలా మందికి ఆసక్తికరంగా మారుతుంది. నోయల్ అండ్ వైఫ్ కూడా బిగ్ బాస్ సీజన్ 7 లోకి అడుగుపెట్టబోతున్నారు. అదే విధంగా చూసుకుంటే కీర్తి ఫ్రెండ్ మహేష్ కూడా ఈసారి బిగ్ బాస్ 7 లోకి రాబోతున్నాడు. అదే విధంగా లాస్ట్ సీజన్ లో చూసుకుంటే వాసంతి ఫ్రెండ్ రాజేశ్వరి గుడిమెట్ల ఈసారి బిగ్ బాస్ 7 లోకి అడుగుపెట్టబోతున్నారు. మనం ప్రతి సీజన్ లో రెండు సీజన్లు చూసుకుంటే బిగ్ బాస్ హౌస్ లో ప్రతి సీజన్ లో కూడా ఒక కామెడీ తోటి లేదంటే ఫైట్ల తోటి సెంటిమెంట్ తోటి ఎమోషనల్ తోటి మన బిగ్ బాస్ హౌస్ లో అయితే మనకు కనిపిస్తున్నది. కాబట్టి రెండు సీజన్ లో చూసుకుంటే మనకి బిగ్ బాస్ హౌస్ లో ఎంటర్టైన్మెంట్ అనేది చాలా తగ్గింది అనుకోవచ్చు. ఆ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి ఎంటర్టైన్మెంట్ ఫుల్గా ఇవ్వాలనే ఉద్దేశంతో జబర్దస్త్ నుంచి బుల్లెట్ భాస్కర్ అయితే బిగ్ బాస్ హౌస్లోకి తీసుకోవడం జరుగుతుంది. ప్రజెంట్ కన్ఫర్మ్ లిస్ట్ అయితే ఈ 15 మెంబర్స్. మనకి ఇంకా రాబోన్న రోజుల్లో ఇంకా తగ్గిన సీజన్ అయితే త్వరలో రాబోతుంది కాబట్టి ప్రజెంట్ ఈ 15 మెంబర్స్ అయితే కన్ఫర్మ్ లిస్ట్ అని చెప్పి మనకి వార్త రావడం జరిగింది. చూద్దాం మరి ఈ 15 మందిలో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో, ఈ 15 మందిలో ఫైనల్కి వెళ్ళే వ్యక్తి ఎవరు ఉన్నారో మీ అభిప్రాయం కూడా తెలియజేయండి. అదేవిధంగా తాజా తెలుగు ఛానల్ని బెల్ ఐకాన్కు క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. చూస్తున్నాండి తాజా తెలుగు ఛానల్.